జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలు అరాచకాలకు అంతేలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలను తవ్వుతున్న కొద్దీ విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ముంబై సినీ నటిని, ఆమె కుటుంబాన్ని ఓ ఐపీఎస్ అధికారి అండతో వైసీపీ ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి నిరాధారమైన కేసులో ఇరికించి తీవ్రంగా టార్చర్ చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన ఈ హీరోయిన్ ఏపీకు చెందిన పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడితో ప్రేమలో పడింది. నటి కుటుంబం వీరి వివాహానికి అంగీకరించినప్పటికీ పారిశ్రామికవేత్త కుటుంబం వీరి బంధాన్ని అంగీకరించలేదు. అయినా ఇద్దరు పారిశ్రామికవేత్త కుటుంబం నిర్ణయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పారిశ్రామికవేత్త అప్పటి జగన్ ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి సహాయం కోరారు. ఆ వ్యక్తి సహాయంతో ఈ జంటను విడదీయడానికి ప్రయత్నించారు. అయితే పారిశ్రామికవేత్త కుమారుణ్ణి వదిలి దూరంగా వెళ్లిపోవడానికి హీరోయిన్ కు డబ్బులు ఆఫర్ చేశారు. మొదట 1 కోటి రూపాయలతో భారం మొదలుపెట్టి 5 కోట్ల వరకు హీరోయిన్ కుటుంబానికి ఆఫర్ చేశారు. ఎలాగైనా ఆ ఆఫర్ కు ఒప్పుకునేలా చేయాలంటూ ఆ పనిని ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించారు. ఐపీఎస్ అధికారి, ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ కలిసి ముంబైకి వెళ్లి హీరోయిన్ సహా ఆమె కుటుంబం మొత్తాన్ని విజయవాడకు తీసుకొచ్చారు. పారిశ్రామికవేత్త కుటుంబం, వైసీపీ నేత, ఐపీఎస్ అధికారి వెళ్లి నటి కుటుంబ సభ్యులతో చర్చించారు. వారు పెళ్లి ప్రపోజల్ విరమించుకోవడానికి అంగీకరించకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని బీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో 18 రోజుల పాటు తీవ్రంగా హింసించారు. పెళ్లి ప్రపోజల్ విరమించుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని బెదిరించారు. శారీరకంగా, మానసికంగా టార్చర్ చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో విజయవాడలో ఓ స్థానిక వ్యక్తి ఇచ్చిన కల్పిత ఫిర్యాదుతో నటి కుటుంబ సభ్యులందరిపై చీటింగ్ కేసు బనాయించారు. అనంతరం కుటుంబ సభ్యులందరినీ విజయవాడ సబ్ జైల్లో పెట్టారు. భయపడిపోయిన నటి కుటుంబ సభ్యులు పెళ్లి ప్రపోజల్ విరమించుకుని ముంబై వెళ్లిపోవడానికి అంగీకరించి బెయిల్పై వెళ్లిపోయారు. అయితే రికార్డుల ప్రకారం సినీ నటి కుటుంబ సభ్యులు స్థానిక వ్యక్తిని మోసం చేసి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. ఇదంతా విజయవాడ అంతటా వ్యాపించిన ఎఫ్ఐఆర్ కాపీ తప్ప పక్కా ఆధారాలు లేకపోవడంతో బాధితులు సైతం ఈ విషయంపై నోరు విప్పేందుకు ఇష్టపట్టలేదని తెలుస్తోంది. సినీ నటిపై జరిగిన ఈ దారుణాన్ని బయటపెట్టడానికి ఎవరూ సాహసించడలేదు. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రత్యేకించి హోంమంత్రి శ్రీమతి అనిత స్పందించి విచారణకు ఆదేశించి బాధితులను సంప్రదిస్తే దోషులు బయటకొచ్చే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలోని అంతులేని అరాచకాలు, దారుణాలు తవ్వే కొద్దీ బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వైసీపీ హయాంలో ముంబైకి సంబంధించిన ఒక నటిని వేధించి, బాధించి, టార్చర్ చేసిన వ్యవహారం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, అలాగే మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామారావుతో మాట్లాడదాం.
రామారావు, ఏంటి తతంగం అంతా? అసలు ఏమిటి అరాచకాలు? తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ముంబై నెట్ వ్యవహారం ఏంటి? విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు జరిగిన అవినీతి భాగవతాలు ఒక వంతైతే, అన్యాయంగా ఒక ముంబైకి సంబంధించిన సినిమాల్లో నటించిన హీరోయిన్ని, సీరియల్స్ లో నటించిన ఒక హీరోయిన్ని తీసుకువచ్చి ఇక్కడ టార్చర్ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ సంఘటనకు సంబంధించి కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎవరు, అంటే ఒక ఎఫ్ఐఆర్ మినహా కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడేందుకు ముందుకు రాకపోవటం, అదేవిధంగా ఒకవేళ మాట్లాడితే వాళ్ళ మీద మళ్ళీ టార్చర్ పెడతారేమో అనే ఉద్దేశంతో ఎవరు ముందుకు రాలేదు. పైగా ఎవరైతే ఈ హింసకు గురయ్యారో ఆ నటి కుటుంబం కూడా ఇంకా దీని గురించి మేము ఇంతటితో వదిలేశామని, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అని కూడా వాళ్ళని వేడుకుంది. ఈ నేపథ్యంలోనే విషయం ఏంటంటే, ఈ ముంబైకి సంబంధించిన ఈ నటితో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక బాడవ పారిశ్రామికవేత్త కుటుంబంలో ఉన్న ఆయన కుమారుడు ప్రేమలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళని విడదీసేందుకు ఆ పారిశ్రామికవేత్త కుటుంబం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా ఆ నటి కుటుంబం కానీ లేకపోతే ఈ పారిశ్రామికవేత్త పుత్రరత్నం కానీ వీళ్ళు మాత్రం విడిపోయేందుకు అంగీకరించలేదు. పైగా వాళ్ళిద్దరూ కూడా మేము పారిపోయి పెళ్లి చేసుకుంటామని కూడా పారిశ్రామికవేత్త కుటుంబంలో చెప్పారు. దీంతో ఈ విషయానికి సంబంధించి ఆ పారిశ్రామికవేత్త కుటుంబం అప్పట్లో ఉండే వైసీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో చాలా క్లోజ్ టచ్ లో ఉండేది. వీళ్ళంతా వెళ్ళి ఆ పారిశ్రామికవేత్త కుటుంబం వెళ్ళి అక్కడ ఉండే ఒక వైసీపీకి సంబంధించిన ఒక కీలక నేతని, కింగ్ పిన్ని పట్టుకున్నారు. తన కుటుంబం ఈ విధంగా బజారు పాలయ్యే ప్రమాదం ఉందని, ముంబై నటి ప్రేమలో తమ కుమారుడు పడ్డాడని, అందువల్ల ఈ ప్రమాదం నుంచి తమల్ని రక్షించాలి అని చెప్పి, ఆ పెళ్లి జరగకుండా చూడాలి అని చెప్పి కూడా ఆ కీలక నేతను ఆశ్రయించడంతో ఆ కీలక నేత విజయవాడకు సంబంధించిన ఒక పోలీస్ అధికారికి ఈ మొత్తం బాధ్యత అప్పగించి ఏ విధంగా అయినా సరే ఆ జంటను విడదీయాలి, లేదా ఆ కుటుంబం, ముంబై నటి కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి అసలు ఈ వివాహానికి ఆ నటి కుటుంబం వైపు నుంచి ఒప్పుకోకుండా చూడాలి అని చెప్పి కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సాక్షాత్తు ఐపీఎస్ అధికారితో పాటు ఒక ఇన్స్పెక్టరు, అదేవిధంగా మరో ఎస్ఐ, వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి ముంబైలో దాదాపుగా వారం రోజుల పాటు ఒక స్టార్ హోటల్లో మకాం వేసి ఆ నటి కుటుంబాన్ని పిలిపించి మాట్లాడినప్పటికీ వాళ్ళు అంగీకరించలేదు. దీంతో వాళ్ళకి మాయమాటలు చెప్పి ఇక్కడికి విజయవాడకి తీసుకువచ్చి ఇబ్రహీంపట్నంలో ఉండే విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో దాదాపుగా 18 రోజుల పాటు వాళ్ళని అక్కడే ఉంచి టార్చర్, శారీరకంగా మానసికంగా టార్చర్ గురి చేశారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ నటి కుటుంబం అప్పటికీ అంగీకరించకపోవటంతో, పైగా ఆ పారిశ్రామికవేత్త కుమారుడు కూడా అంగీకరించకపోవటంతో ఒక ఫాల్స్ కేసు విజయవాడకు సంబంధించిన పెనమలూరులో ఉన్న ఒక వైసీపీ నేత ఫిర్యాదు ఇప్పించి 5 లక్షల రూపాయలకి ఆ కుటుంబ ఆ నటి ఇతన్ని బ్లాక్ మెయిల్ చేసిందని, ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి ఒక ఫిర్యాదు ఇప్పించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖు 2/2/2024 ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకు పంపించి రిమాండ్ పంపించారు. రిమాండ్ లో ఉండగా విజయవాడ జైలు చేసి, ఇంతటో మీరు వెనక దగ్గరే ఓకే ఇంకేముండదు, దాదాపుగా 3 నుంచి 4 నెలల పాటు నుంచి తమను బెదిరించడంతో ఆ ముంబై నటి కుటుంబం భయపడిపోయి తమకు బెయిల్ ఇప్పించాలని, తాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని, పెళ్లి ప్రపోజల్ విత్డ్రా చేసుకుంటామని కూడా వాళ్ళు అంగీకారానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతోనే వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే కాకుండా బెయిల్ కూడా, మళ్ళీ విచిత్రం ఏంటంటే బెయిల్ కూడా ఈ గ్యాంగ్ లో ఉన్న ఒక అధికారే ఆ ముంబై నటి కుటుంబానికి బెయిల్ ఇచ్చిన సంఘటన ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ముంబై నటి కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి దీనిపై నోరు మెరిపేందుకు ఎవరు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఇక్కడున్న పోలీస్ అధికారులతో పాటు ఇంకా ఎవరైతే ఉన్నారో, దీంట్లో పాత్ర ఉందో దానికి సంబంధించి వెంటనే రాష్ట్ర హోంమంత్రి ఇప్పుడు అనితా జోక్యం చేసుకొని తగిన విధంగా చర్యలు తీసుకుంటేనే ఇటువంటి దాడులకు పురుషాపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ విషయాన్ని హోంమంత్రి అనితా దృష్టికి ఏబిఎల్ తీసుకువెళ్ళింది. తప్పనిసరిగా ఈ విషయాలన్నింటినీ పరిశీలించి తగిన దర్యాప్తు ఆదేశిస్తామని కూడా అనిత ఇంత ముందు కొద్దిసేపటి క్రితమే హామీ ఇచ్చింది. విజయ చంద్రిక, రైట్ రామారావు, థ్యాంక్ యూ. కొంచెం విరామం తీసుకుందాం. ఇదే